హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టుగై. సో ఈ నెలాఖరులోగా గురుకులకు సంబంధించిన పోస్టులు అన్నింటినీ కూడా భర్తీ అయితే చేయనున్నట్లు తెలియజేశారు. అండ్ అలాగే జూనియర్ లెక్చరర్స్ కేటగిరీకి సంబంధించి కూడా 1:2 నిష్పత్తిలో జాబితాని విడుదల చేసినారు. ఇది ట్రిప్కి సంబంధించిన వెబ్సైట్లో అయితే ఉంది. నార్మల్గా మీరు గురుకులానికి సంబంధించిన ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా దాంట్లో పోస్ట్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే ఈ నెల 20 తర్వాత టీజీటీ కేటగిరీలో కూడా 1:2 నిష్పత్తిలో అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మనకి డిసెండింగ్ ఆర్డర్లో చేసినారు అనుకోండి, అంటే అవరోహణ పద్ధతిలో ఫస్ట్ జేఎల్ డిఎల్ సారీ డిఎల్ జేఎల్ ఆ తర్వాత పీజీటీ టీజీటీ ఈ విధంగా ఇచ్చారనుకోండి, సో హయ్యెస్ట్ ఆర్డర్లో కాబట్టి ఆబ్వియస్లీ హయ్యర్ పొజిషన్ తీసుకొని చాలా వరకు ఒకవేళ వేకెంట్గా ఏమైనా ఉంటే వాటిని కూడా ఈ 1:2 కాబట్టి ఇంకొకరు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవుతారు, వాళ్ళని తీసుకునే విధంగా అయితే అమలు చేయనున్నట్లు తెలియజేశారు గురుకుల కార్యదర్శి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే, తర్వాత 6737 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అయితే అందజేయడం జరుగుతుంది. అండ్ అలాగే గురుకుల విద్యా సంస్థలలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతంగా అవుతుంది. ఇప్పటికే డిగ్రీ కాలేజెస్కి సంబంధించి జూనియర్ కాలేజెస్ ఫిజికల్ డైరెక్టర్ లైబ్రేరియన్తో పాటు ఫిజికల్ డైరెక్టర్కి సంబంధించి గ్రాడ్యుయేట్ పోస్టులు టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు కూడా భర్తీ అయితే చేస్తున్నట్లు తెలియజేశారు. సో ఇవన్నీ కలిపి ఆల్మోస్ట్ ఒక 8,000-9,000 కంటే ఎక్కువనే వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి, ఈ మంత్ 24 నుంచి అభ్యర్థులకు సంబంధించిన ధృవపత్రాలను అయితే పరిశీలించినట్లు తెలియజేశారు. 26 కల్లా పూర్తి అయితే అవుతుంది. అండ్ అలాగే డిగ్రీ లెక్చరర్స్కి సంబంధించిన డెమోస్ ఈ మంత్ 19-20 రోజున అయితే జరగనున్నట్లు తెలియజేశారు. 793 డిగ్రీ లెక్చరర్ పోస్టులకు కలిపి 6737 ఉద్యోగాలను ఈ నెలాఖరులోగా అయితే ఫుల్ఫిల్ చేయనున్నట్లు తెలియజేశారు. దీనికి సంబంధించి మీరు ఒకవేళ మెరిట్ లిస్ట్ కనుక కావాలి అనుకుంటే తన్యా టుగై టెలిగ్రామ్ ఛానల్లో అయితే చూడండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. నాకు తెలియకపోయినా నేను వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.